నా పేరు అర్జున్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా మీ స్టీల్ ప్లాంట్ సంబంధించి చాలా ఇష్యూ నడుస్తుంది. ఎవరు ఈసారి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్? 50% జగన్ సార్. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ లో కూడా, లాస్ట్ టైం వైజాగ్ లో అయిన పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం అది పిఎం మోదీ గారు సమక్షంలో మన సమస్యలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యల్ని అతను ఎదురుగా చెప్పారు పబ్లిక్ లో. అదే నిన్న పిఎం గారి సభలో ఏ ఒక్క వ్యక్తి, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎనీవన్, ఏ వ్యక్తి కూడా పిఎం గారి సభలో ఆ ప్రస్తావించలేదు. మీకు అంతా తెలుసు, ఎవరు పబ్లిక్గా ఎవరు మా స్టీల్ ప్లాంట్ సమస్యలు ఎవరు ప్రస్తావించలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. లాస్ట్ టైం అమర్నాథ్ గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. మొన్న మీటింగ్లో కూడా మెయిన్ ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు సమస్యలపై ఒక మేనిఫెస్టో కూడా అతను, ఓన్ లోకల్ మేనిఫెస్టో కూడా తయారు చేశారు అమర్నాథ్ గారు. వెళ్ళిందండి. లాస్ట్ 2 వీక్స్లో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది సార్. అక్కడ ఫస్ట్ పల్లాగారికి ఉండేది, పల్లాగారు కూడా మంచి వ్యక్తే, లోకల్ కూడా అతను, ఇతను లోకల్ వ్యక్తే. అమర్నాథ్ గారు వాళ్ళ తండ్రి గారు విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అతనికి ఉన్న టాలెంట్, ఇప్పుడైతే అందరూ వచ్చారు, చోటా మోటా నాయకులు అందరూ వచ్చారు, అతను మోస్ట్ సీనియర్, వాళ్ళ వారసుడు అండి, వాళ్ళ వారసుడు, చేస్తాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. ఎందుకు అమ్మకి ఓట్ వేయాలండి, ఏం చెప్తారు? ఓన్లీ ఫస్ట్ కాజ్ అండి జగన్ సార్. జగన్ ఇక్కడ మాకు అభ్యర్థి, మామూలు మా ఈ నియోజకవర్గమే కాదు, ఏ 175లో జగనే అభ్యర్థి. పేరుకు మాత్రమే అభ్యర్థులు. ఓన్లీ వన్ మ్యాన్ షో. గెలుస్తారండి సార్? అమర్ గారు 100% సార్. స్టీల్ ప్లాంట్ ఎంపైర్ సపోర్ట్ చేయబోతున్నారు ఆయనకి? 50%. అవునా? 50% సపోర్ట్ చేయబోతున్నారు. 50%. ఇంకా సీన్ ఇంకో 4-5 డేస్లో ఇంకా మారుతుంది. ఆల్రెడీ చేంజ్ అయింది, ఈ 2 వీక్స్లో చేంజ్ అయింది, ఈ 1 వీక్లో బాగా చేంజ్ అయింది. అండ్ ఈ ఫస్ట్ వీక్లో ఎందుకంటే ముసలోళ్ళు ఫంక్షన్లు, వృద్ధాప్య ఫంక్షన్లు, ఆ ముసలి చాలా ఇబ్బంది పడ్డారు. మీకు మీరు చూస్తున్నారు, మేమే చూస్తున్నాం. 100%. అమర్ గారు.